నిరాశలో ఉన్నవారికి నూతన నిరీక్షణ, వ్యాధుల్లో ఉన్నవారికి స్వస్థత, దుఃఖంలో ఉన్నవారికి సంతోషము, శ్రమంలో ఉన్నవారికి ఆదరణ, దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల, ఈ కలిగించే ప్రత్యక్షతే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. అది ఎంతమైన వాడవు, మనము నిరూపమెతవు, అది ఎంతమైన వాడవు, మనము నిరూపమెతవు. పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా యేసుని ఋణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని ఋణము తీరునా. లోకాలన్నీయే నేరా రాజువైన నీవు, సమాన్యుల ఇంత నీ కాలు పెట్టినావు, లోకాలన్నీయే రాజువైన నీవు, సమాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసుని ఋణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని ఋణము తీరునా. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు, వెకువ వెలుగు వంటి దర్శనము నీచినావు, నీ చాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ చాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, ఎంతగా స్తుతులు పాడినా యేసుని ఋణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని ఋణము తీరునా. ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు వాక్యంతో మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన సంగమా, ఈ మాట వింటున్న నీవు అనాలోచనగా ఉండొద్దు. వేరే కార్యక్రమాల్లో పనిలో నిమగ్నమై దేవుడు వాక్యాన్ని వింటే మన జీవితంలో మేలు పొందుకోలేం. కాబట్టి ఈ వాక్యం చూస్తున్న మనము శ్రద్ధతో దేవుని మాట వినేవారిగా మనం ఉండాలి. కాబట్టి కొద్దిసేపు మనం చేసే పనులన్నింటినీ పక్క పెట్టేసి దేవుడు వాక్యాన్ని వినటానికి వేగిరపడాల్సిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. తల్ల వంచినట్లయితే ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమంలో మనం ముందుకెళ్దామండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, నీకు వందనాలయ్యా. ఈరోజు ప్రభువ, ఈ బిడ్డలెంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నారో నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ బలమైన శక్తితో నీ బిడ్డల్ని తాకండి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న నీ బిడ్డలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, వ్యాధుల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో, నజరేయుడైన యేసు నామంలో ప్రభువ ఇప్పుడే నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి సమస్య నుంచి విడిపించి వారిని స్వస్థపరచండి. ఈ టీవీ ప్రోగ్రాం చూచుండగానే నీ బలమైన శక్తిని వారిని తాకునుగాక అని ప్రవచిస్తున్నాను. నీ బలమైన అభిషేకంతో నీ బిడ్డలు నింపండి. నీ మహిమతో వారిని తాకి స్వస్థపరచండి. అద్భుతాలు చేయండి. వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని ప్రకారం నడుచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు నీ బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడటకు సహాయం దయచేసి మీరే నీ బిడ్డలతో మాట్లాడి తృప్తిపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము విడిచిపెడితే నిన్ను విడిపించెను. హల్లెలూయా. దేవుడు ఒక ప్రత్యేకమైన మాటతో మనతో మాట్లాడుతున్నాడండి. విడిచిపెడితే మనల్ని దేవుడు విడిపిస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు విడిచిపెట్టాలి, వేటిని మనం విడిచిపెట్టాలి అంటే దేవుడు తనకి ఇష్టము లేని కార్యాలు ఏమైతే మనలో ఉన్నాయో
వాటిని మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు ఈ లోక శ్రమల నుండి, అవమానాల నుండి, బాధల నుండి, కష్టాల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుండి మనల్ని విడిపిస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేని పని ఏది కూడా మనము చేసేవారిగా ఉండకూడదు. దేవునికి ఇష్టం లేని కార్యం ఏది మనం చేయకూడదండి. ఈరోజు శ్రమల్లో ఒకరు నువ్వు బాధపడవచ్చు, అనారోగ్యంలో నువ్వు ఉండొచ్చు, వ్యాధుల్లో కృంగిపోయి నువ్వు ఉండొచ్చు. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యం ఏమైతే ఉన్నదో ఈ రాత్రి ఈ మాట చూస్తున్న నీవు వాటిని విడిచిపెట్టినట్లయితే ఈ రాత్రే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయ. మనం ఒక వాక్యాన్ని చూద్దామండి. బైబిల్ గ్రంథంలో నుండి ఎఫిసియన్ చాప్టర్ 4:31 4:31 చూసినట్లయితే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎఫెసులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు మాట్లాడుతున్నాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించుడి. అంటే విడిచిపెట్టాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మన జీవితంలో కోపం ఉండొచ్చు, క్రోధం ఉండొచ్చు, అల్లరి ఉండొచ్చు, దూషణ ఉండొచ్చు, ఏవైతే దేవునికి ఇష్టం లేని పనులు మనలో ఉన్నాయో వాటిని ఈరోజు నువ్వు విడిచిపెట్టే బిడ్డగా ఉంటే నీ సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయ. ఈ మాట చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకళ్ళ వ్యాధిలో నువ్వు బాధపడుతున్నావేమో, సమస్యలో నువ్వు బాధపడుతున్నావేమో, ఇబ్బందిలో నువ్వు బాధపడుతున్నావేమో, అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో, ఏసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని పని ఏమైతే ఉన్నదో, దేవునికి ఇష్టం లేని కార్యం ఏమైతే ఉన్నదో ఆ కార్యాన్ని ఈ వాక్యం చూస్తున్న నీవు ఈరోజు విడిచిపెట్టినట్లయితే నీ సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయ. అందుకే దేవునికి ఇష్టం లేని ఏది మనలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంతేకాదు 5వ అధ్యాయము మనం చూసినట్లయితే, అదే ఎఫెసులకు రాసిన పత్రిక 5:3-4 మనం చూసినట్లయితే, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోబియే కానీ వేటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలేను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడనైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయ. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము పాపము చేసేవారిగా ఉంటే దేవుని రాజ్యానికి మనం చేర్చబడం, మనము అన్యాయం చేసేవారిగా, పిసనారులుగా ఉంటే మన జీవితంలో దేవుడు మనల్ని గొప్ప స్థాయిలో ఉంచడండి. దేవుడు చెబుతున్న మాట మన జీవితంలో ఏమైతే ఉండకూడదో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ నీ ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఇంకా నీ ప్రార్థనకి అడ్డుగా ఏదో ఉంది. కాబట్టి ఈ రాత్రి ఏంటో అడ్డు నువ్వు తెలుసుకోవాలి. నీ ప్రశ్న ఏంటి అంటే, నేను ప్రార్థన చేసినా ఎందుకు నా జీవితము దీవించబడట్లేదు, నేను ఇంత ప్రార్థన చేసినా ఎందుకు నాకు జవాబు రావట్లేదు అని నీ ఆత్మను నువ్వు ప్రశ్నించుకునే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బాధలో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఎంత ప్రార్థన చేసినా నీ సమస్యకు విడుదల రావట్లేదు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏదో అడ్డుగోడ ఉంది కాబట్టి, విడవలసినది ఏదో నీ జీవితంలో ఉంది కాబట్టి దాన్ని విడవాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయాన్ని 1వ వచనం చూసినట్లయితే, రక్షింప నేరుకుండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయ. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించగలిగిన సమర్థుడు. నువ్వు కష్టాల్లో ఉంటే, వ్యాధుల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే, బలహీనతలు ఉంటే, నీ బలహీనతల నుంచి విడిపించి నేను స్వస్థపరచగలిగిన సమర్థుడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించగలడు, దాన్ని విని ప్రత్యుత్తరం దయచేయగలడు. అయినా నువ్వు ప్రార్థన చేసినా నీ సమస్యకి ఇంకా విడుదల రావట్లేదు అంటే దేవుడు మాట్లాడుతున్నాడండి. నీ జీవితంలో విడవలసిన పాపం ఇంకా ఏదో ఉంది, నీ జీవితంలో దాగి ఉన్న రహస్యమైన అడ్డుగోడ ఇంకా ఏదో ఉంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. ఇంకా నీ జీవితంలో విడుదల రావట్లేదని నువ్వు కృంగిపోతున్నావా సహోదరి సహోదరుడా? నీ ప్రార్థనకి ప్రత్యుత్తరం రావట్లేదని దిగులు పడుతున్నావా సహోదరి సహోదరుడా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన దేవుడు వినకపోవటానికి గల కారణము ఏంటి అంటే, నీలో ఉన్న పాపము దేవునికి నీకు అడ్డుగోడలుగా ఉన్నాయి కనుక ఆయన నీ ప్రార్థన
ఆలకించట్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ ప్రార్థనలో ఏదో అడ్డుగోడలు ఉన్నాయి, నీ జీవితంలో పాపపు అనే అడ్డుగోడలు ఉన్నాయి, కాబట్టి ఆ అడ్డుగోడల వల్ల దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ అడ్డుగోడలు, వేటిని నువ్వు విడిచిపెట్టాలి అంటే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న పాపం ఏమైతే ఉందో, దొంగతనమా, హత్యలు చేయటమా, వ్యభిచార్య, అబద్ధాలాడటమా, మోసాలు చేయటమా, పొరుగు వారిని సొమ్ము ఆశించటమా, ఏముందో నీలో ఆ పాపము, ఆ పాపాన్ని రాత్రి నువ్వు విడిచిపెట్టుకునే బిడ్డగా ఉంటే ఈరోజే దేవుడు నిన్ను విడిపించబోతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతో కాలము ఎదురు చూస్తూ ఉన్నావేమో నీ సమస్య కొరకు, ఈ రాత్రే దేవుడు నిన్ను విడిపించుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నలుగురు వ్యక్తుల్ని మనం పరిశీలించవచ్చండి. నలుగురు వ్యక్తులు వారి జీవితంలో కొన్నిటిని విడిచిపెట్టారు, కాబట్టి దేవుడు వారి సమస్య నుంచి విడిపించి వారిని గొప్పవారిగా చేశారు. హల్లెలూయా. ఈరోజు మనం ఆ నలుగురు వ్యక్తుల గురించి ధ్యానిద్దాం. మొదటి వ్యక్తిని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి మాటను మనం చూద్దామండి. శ్రమయశ్రి కుండను విడిచినది. యోహాను సువార్తను మనం చూసినట్లయితే 4:28 మనం చూసినట్లయితే ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళాను. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, అంటే ఆ స్త్రీ ఏం చేసింది, తన పాపపు కుండను విడిచిపెట్టింది. ఎవరు ఆ స్త్రీ, ఎందుకు ఆమె ఆ కొండని విడిచిపెట్టింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ అనే ఒక సహోదరి యాకోబు బావి దగ్గర దేవుని ఎదురు పడిందండి. ఆమె నీళ్లు చేదటానికి ఆ ప్రదేశానికి వెళ్ళింది. మన వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:7 మనం చూసినట్లయితే సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకునుటకు అక్కడికి రాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు చాలా దాహం వేస్తుంది, నాకు నీళ్లు కావాలి అని ఆ సమరయ స్త్రీని అడుగుతున్నట్లుగా మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ అంటుంది, అయ్యా నేనేమో సమరయురాలిని, నీవేమో యూదుడివి, నీకు నాకు ఎలా పొంతన, మీరేమో గొప్పవారు, మేమేమో తక్కువ జాతి వారము, మీకు మాకు సాంగత్యం ఎలా కుదురుతుందయ్యా అని సమరయ్య స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉందండి. కానీ ఏసయ్య అంటున్నాడు, నిన్ను నీళ్ళు అడుగుచున్నది ఎవరో అని నువ్వు తెలిసినట్లయితే నువ్వు ఇలా మాట్లాడవు, నేను నీకు జీవజలం ఇచ్చేదను, ఈ బావిలో నీళ్లు నీ కొద్ది దాహాన్ని తీర్చగలవు, కానీ నేనిచ్చే జీవజలము నిన్ను తృప్తిపరుస్తుంది అని దేవుడు అక్కడ మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ జీవజలము ఆమె కావాలని అడిగినప్పుడు ఆమెతో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఈ జీవజలం ఇవ్వాలి అంటే నీ వెళ్ళి నీ భర్తని పిలుచుకొని ఇక్కడికి రా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆమెతో ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా చెప్పాడో ఆమె ఒకటే అనుకుంది, అయ్యా నాకు భర్తలు లేరు అనగానే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అని, 5 భర్తలు నీకున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని దేవుడు మాట్లాడగానే ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. తన జీవితంలో ఎవరికీ తెలియనిది ఒక యూదుడు వచ్చి నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అని చెప్పగానే ఆ స్త్రీకి వెంటనే తనున్నటువంటి ఆ పొజిషన్లో ఆయనే నిజమైన ఏస్తు క్రీస్తు అని ఎరిగి, వాము నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన క్రీస్తు, నా జీవితాన్ని బలపరిచి నా పాపం నుంచి విడిపించడానికి వచ్చిన ఈ లోకరక్షకుడు ఆయనే అని చెప్పి తన జీవితం మొత్తము మోస్తున్నటువంటి ఆ పాపపు భారమైనటువంటి ఆ పాపపు కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయి, నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన క్రీస్తు నా జీవితాన్ని మార్చి నాలో ఉన్న గుట్టు రట్టు మొత్తం బయట పెట్టాడు, మీరు కూడా రండి, ఆ యూదుని మీకు చూపిస్తాను, ఆ క్రీస్తుని మీకు చూపిస్తాను అని చెప్పి ఆ ఊరు వారందరికీ సువార్తను ప్రకటించే బిడ్డగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. చూడండి, ఆ సమరయ్య స్త్రీ ఏం చేసింది అంటే తన పాప జీవితాన్ని మోస్తున్నటువంటి ఆ పాపపు కుండని విడిచిపెట్టిందండి. ఈ మాట వింటున్న నీవు కూడా నీ జీవితంలో పాపము ఉన్నదా? అలా అయితే నీవు కూడా నీ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ సమరయ్య స్త్రీ ఏ విధంగా అయితే దేవుని దృష్టిలో ఈరోజు బైబిల్లో మనం మాట్లాడుకొని ధ్యానించే బిడ్డగా చేశాడో నిన్ను కూడా ఒక గొప్ప స్థాయిలో దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. నీవు కూడా నీ పాపాన్ని రాత్రి విడిచిపెట్టే బిడ్డగా ఉండాలి. ఈ వాక్యం చూస్తున్న నీవు నీ పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే దేవుడు అత్యధికంగా నిన్ను దీవించబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 2వ వ్యక్తిని మనం చూసినట్లయితే యేసేపు వస్త్రమును విడిచిపెట్టాడు. ఆది కాండము 39వ మనం 12:13. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం, 2వది యేసేపు ఆ యొక్క రాణి
ఆయన్ని తనతో శయనించమని వ్యభిచారము చేయమని ఆయన్ని ఒత్తిడి చేస్తూ ఉంటే, ఆయన్ని కౌగిలించుకొని బలవంతము చేయబోతుంటే, ఆ రాణి చేతిలోంచి తప్పించుకొని వెళ్ళబోతుండగా ఆయన వస్త్రము ఆ రాణి చేతిలో చిక్కుందండి. ఆయన పైబట్ట ఆమె చేతిలో చిక్కుకోగా వెంటనే ఆ యేసు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి ఆమె నుండి పారిపోవటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, పోతీఫర్ భార్య యేసేపుని శయనించమని తనతో అడిగినది. ఆ రాణి నిలబడి, నువ్వు నాతో వ్యభిచరించకపోతే నేను నిన్ను చంపేస్తాను అని ఆయనతో బలవంతంగా ఆయనతో మాట్లాడుతూ ఉందండి. తను అసలే దీనస్థితిలోంచి వచ్చినవాడు, కష్టాల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో నుండి ఆయన బయటకు వచ్చినవాడండి. అన్నదబ్బులు త్రోసివేశారు, ఆయన వారందరూ దూరం చేసిన వ్యక్తి. ఇగో బానిసత్వాన్ని అనుభవిస్తూ, ఐగుప్తి దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తూ, ఇగో ఒక పరో ఇంటి ఉద్యోగస్తుడిగా ఆయన అక్కడ పనిచేస్తూ ఉండగా ఆ రాణి అతని మీద మోహపు చూపు చూసింది. ఎలా అయినా సరే యోసేపుతో గడపాలి అనే ఒక నిర్ణయం తీసుకుంది. సమయం ఒకరోజు వచ్చింది. ఎవరూ లేని సమయాన్ని చూసేసి యోసేపుని బలవంతపరిచేసి, నువ్వు నాతో శయనించాలి అని చెప్పి యోసేపుని బలవంతం చేసిందండి. ప్రియమైన సంగమా, ఈరోజు లోకం ఎలా ఉందో చూసారా? ఒక వ్యక్తి శయనించమని అడిగితే వెంటనే వెళ్ళిపోయేలాగున్నారు ఈ ప్రజలందరూ. యేసేపు ఒకే నిర్ణయం తీసుకున్నాడు, నేను బ్రతికిన దేవుడి కోసమే నీతిగానే బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాణి ఎంత ఒత్తిడి పెట్టినా కానీ ఆయన వస్త్రపు చెంగును విడిచిపెట్టి ఆ స్థలం నుంచి పారిపోవటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఎంతమంది బలవంతం చేసినా, నీ స్నేహితులు, నీ అయిన వారు, నీ బంధువులు, నీ మిత్రులు ఎంతమంది నిన్ను బలవంతం చేసి పాపము చేయమన్నా కానీ, యేసేపు వలె నీవు కూడా పారిపోయే వ్యక్తిగా ఉండాలి. అందుకే 2 తిమోతి రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు, యవనాడిని యవ్వనిచ్చిన నుండి పారిపోము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా కాదు, నేను దేవుడి బిడ్డని, బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి, ఆ పాపమే నన్ను చూసి పారిపోద్దులే అనుకుంటే కాదు, పాపము నుండి నీవు పారిపోవాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యేసేపు ఏం చేశాడో చూడండి. ఎంత రాణి ఒత్తిడి పెట్టి నిన్ను చంపేస్తానని బెదిరించినా కూడా ఆమెతో శయనించడానికి, వ్యభిచరించడానికి తను ఒప్పుకోకుండా ఆయన వస్త్రపు చెంగును విడిచిపెట్టి, చూడండి, ఎక్కడైనా ఒక మర్డర్ కానీ ఏదైనా జరిగితే అక్కడ ఏదన్నా ఒక చిన్న వస్త్రపు, ఒక క్లాత్ కానీ, ఒక మొబైల్ కానీ, ఏమైనా ఏలుముద్రలు దొరికితే ఆ ఏలుముద్రల ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారు. అలాగే ఈ రాణి కూడా ఆ యేసుపు యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంది. ఆ చెంగు ఎప్పుడైతే, ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే పట్టుకుందో, అందరూ ఇంకా ఎలా అయితే యేసుపు నాతో పాపం చేయడానికి ఒప్పుకోవట్లేదు అని ఆయన అల్లరి పెట్టడానికి అక్కడ ఉన్నవారిని అందరినీ పిలిచేసి, ఇదిగో యేసుపు నా మీద ఈ విధంగా బలవంతం చేశాడని చెప్పి ప్రియమైన సంగమ ఆ వ్యక్తి మీద నేరాన్ని మోపి ఆ వ్యక్తిని జైలు పాలు చేసింది. దేవుడు శక్తి కలిగిన వాడు, అద్భుతాలు చేయవాడు. ప్రతి పరిస్థితిని, మన దరిద్రతను, శ్రమను ఎరిగి ఉన్నవాడు ఆయన. నువ్వు ఎటువంటి నిజాయితీ పరుడువో, ఎటువంటి కూనికోరివో కూడా దేవునికి తెలుసు. నీ సమస్య ఏంటి, నీ ఇబ్బందులు ఏంటో కూడా దేవుని ఎరిగి ఉన్నాడు సంగమ. ఆ విధంగా ఆయన జైలు శిక్ష అనుభవించినా కానీ, ఎప్పుడైతే యేసేపు పాపము చేయటానికి ఇష్టపడక వస్త్రపు చెంగును విడిచిపెట్టాడో, ఆయన వెంటనే బంధించింది. కానీ దేవుడు ఊహించని అద్భుతం చేశాడు. దేవుడు తనని గొప్ప స్థాయిలో నిలబెట్టాడండి. ఎలాగంటే ఐగుప్తి దేశానికే 2వ రాజుగా ఆయన్ని మార్చివేశాడు. హల్లెలూయా. పాపము చేయటానికి ఒప్పుకొనక ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయిన తనను పాపము చేయటానికి ఇష్టపడనందున దేవుడు ఆయన్ని గొప్పగా దీవించాడు. ఈరోజు నేను ఎంతమంది బలవంతం పెట్టినా, ఎంతమంది నేను నేర్పించినా, ఎంతమంది నీ ఎడల కోపగించుకున్నా, పాపము చేయమని నేను ఎంతమంది ప్రేరేపించినా, యేసేపు వలె నీవు కూడా పాపము నుండి పారిపోయే బిడ్డగా ఉంటే ఆ రోజు చూడండి, ఆయన యొక్క నిజాయితీని బట్టి దేవుడు ఐగుప్తి దేశానికే 2వ రాజుగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యందు నువ్వు కూడా నమ్మకంగా ఉండి యేసేపు వలె నువ్వు జీవించినట్లయితే యేసేపు కన్నా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసేపు వలె వస్త్రపు చెంగును విడిచిపెట్టి మనం కూడా మన జీవితంలో పాప భారాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటే దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. యేసేపు వస్త్రాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తనని ఫలితంగా ఐగుప్తి దేశానికి 2వ రాజుగా చేశాడు. 3వ మాటను చూసినట్లయితే, ఎలీషా ఎడ్లను విడిచిపెట్టాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలియా ఆచట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకలను ఎడ్ల చేత దుక్కి దిన్నించుచు 12వ అరకను తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, చూసాము మన వాక్యాన్ని పరిశీలిస్తూ ఉన్నామండి. ఎలీషా
12 జతల ఎడ్ల చేత అరకదున్నుతూ ఉన్నటువంటి ఒక వ్యవసాయదారుడు. చూడండి, ఎలీషా చాలా గొప్ప ప్రవక్త. ఎలీషా ప్రార్థన చేస్తే చనిపోయిన వారు బ్రతికారు. ఎలీషా ప్రార్థన చేస్తే నూనెని తీసుకెళ్లి ఖాళీ కుండలో పోస్తే ఇవి నిండు కుండలుగా మారిపోయాయి. ఎలీషా గొడ్డలు పడిపోయినప్పుడు ఆ ప్రదేశంలో ప్రార్థన చేసి చెట్టు కొమ్మను వేయగా దానిలోంచి గొడ్డలు పైకి తెలియొచ్చింది. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎలీషా ద్వారా దేవుడు జరిగించాడు. ప్రియమైన సంగమ, అటువంటి ఎలీషా తన జీవిత కాలంలో పాత స్థితిని చూసినట్లయితే ఆయన ఒక వ్యవసాయదారుడు. కానీ దేవుని బలమైన శక్తి తనలో ఉంది. ఆయన 12 జతల అరకను దున్నే అంత గొప్ప ధీరుడండి. ఏ వ్యక్తైనా వ్యవసాయం చేయగలిగితే 2 ఎడ్లతో 1 అరకను పెట్టి దున్నగలుగుతారు. కానీ ఎలీషా మాత్రం అలా కాదు, 12 అరకలతో దుక్కి దున్నగలిగిన సమర్థుడు ఆయన. 12వ అరక ఆయన పట్టుకొని ఆయన తోలుతున్న మార్గంలో 11 ఎడ్ల జతలను నడిపించగలిగిన సమర్థుడు. అంత గొప్పవాడు ఏలియా ప్రవక్త అక్కడికి వచ్చి ఆయన మీద దుప్పటి వేయగా, చూడండి, దేవుని అభిషేకించబడిన వ్యక్తి అక్కడ మాట్లాడుతూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఎలీషాతో ఏలియా వచ్చి మాట్లాడుతున్నాడో, నువ్వు చేస్తున్న ఈ పనిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని దేవుడు అతనికి తెలియచేయగా, వెంటనే ఎలీషా తను చేస్తున్నటువంటి ఆ అరకను విడిచిపెట్టాడు. ఆయన చేస్తున్న ఆ ఎడ్లను విడిచిపెట్టి దేవుని మార్గానికి లోబడ్డాడు. ప్రియమైన సంగమ, ఈ వాక్యం చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని పనుల్లో ఉండొచ్చు, ఎంత బిజీగా ఉండొచ్చు, ఎటువంటి సమస్యనైనా నువ్వు కలిగి ఉండొచ్చేమో, కానీ ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఏ బాధను అనుభవిస్తున్న దేవుడు నిన్ను విడుదలనివ్వాలి అంటే నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యం ఏమైందో విడిపించాలి. ఆ కార్యం నుండి నీ జీవితాన్ని విడిపించుకునే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సమస్య ఏదైనా ఆ సమస్య నుంచి విడిపించబడాలి అంటే నీకు దేవునికి అడ్డుగా ఉన్నది ఏముందో వాటిని తొలగించివేయాలి. ఎలీషా దేవుని పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయనకి అడ్డుగా ఆయన చేస్తున్నటువంటి ఆ 12 అరకలు కలిగిన ఎడ్లు ఉన్నాయి. వాటిని విడిచిపెడితే దేవుడు ఎలీషాని బ్లెస్ చేయటం కోసం ఆయన ప్రణాళికను సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని మాటకి లోబడి ఎలీషా తను చేస్తున్నటువంటి ఆ 12 జతల ఎడ్లను అరకల్ని విడిచిపెట్టి ఏలియాని వెంబడించి వెళ్ళగా తన్ని గొప్పగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఊహించని అద్భుతాలు ఎలీషా ద్వారా దేవుడు జరిగించడం మనం చూస్తూ ఉన్నామండి. ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఊహించని మెరాకిల్స్ ఆయన ద్వారా జరిగించడం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన అంత గొప్ప ప్రవక్తగా మారాడు అంటే, ఎందుకు ఆయన అంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా మారాడు అంటే, ఆయన తను చేస్తున్న ఆ వెడ్లను విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వెళ్ళాడు కాబట్టి. ఈరోజు నీ పని దేవుని సేవకు అడ్డుగా ఉందేమో, నువ్వు చేసే పని దేవునికి ఇష్టం లేనిదిగా ఉందేమో, ఈ రాత్రి ఆ పని నువ్వు విడిచిపెట్టు. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యం ఏమైతే ఉందో దాన్ని ఈరోజు నువ్వు విడిచిపెట్టే బిడ్డగా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 4వ మాటని మనం పరిశీలన చేసినట్లయితే శిష్యులు వలను విడిచిపెట్టారు అని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-20 వర్షాలు మనం చూసినట్లయితే, యేసు గలిలయా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతడు సహోదరుడైన ఆంద్రేయను, ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను, వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పగా, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఆ ప్రాంతంలో సీమోను అనబడిన పేతురు, ఆయన తమ్ముడైనటువంటి ఆంద్రేయ ఇద్దరు కలిసి సముద్రంలో వలలు వేస్తూ చేపలు పట్టడం చేస్తున్నారంట అండి. ఆ సమయంలో యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వారు చేస్తున్న ఆ పరిస్థితిని చూశారు. దేవుడు తన ప్రణాళిక పరంగా వారు చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు. వాళ్ళ వృత్తి చేపలు పట్టడము, జాలర్లు. కానీ దేవుడు ఆయనను మనుషులు పట్టే జాలర్లుగా, నశించిపోయే కొన్ని ఆత్మల్ని రక్షించేవారిగా చేయాలని చెప్పి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు.
వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యులతో మాట్లాడాడు, వారిని నన్ను వెంబడించడి, మిమ్మల్ని చేపలు పట్టేవారిగా ఉన్నారు కానీ నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలులుగా చేస్తాను అని చెప్పగానే శిష్యులు ఆ మాట విని ఆ మాటకు ఎదురు కూడా చెప్పకుండా ఆ మాటకు లోబడ్డారు. వెంటనే వారు వేస్తున్నటువంటి ఆ వలలను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, శిష్యులు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆ వలలను విడిచిపెట్టారు, వాళ్ళ గత పాప జీవితాన్ని విడిచిపెట్టారు, వెంటనే దేవుడు వారిని ఆయన శిష్యులుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప అదృష్టం ఉండాలంటే ఆయన శిష్యులుగా ఉండటానికి. ఎంతోమందికి అదృష్టం లేక బాధపడుతున్నారు. ఈరోజు సేవ చేయాలనే ఆశ ఎంతోమందికి ఉన్నా కానీ ఆ సేవ చేసే పిలుపు లేక బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ మాట వింటున్న నీవు కూడా దేవుని యందు ఎదగాలనే ఆశ నీకున్నదా? అయితే దేవుని మాటకి నువ్వు లోబడాలి, దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి. వెంటనే ఆయన పేతురుతోనూ ఆంధ్రేయతను చెప్పారు, మీరు వేస్తున్న వలలను విడిచిపెట్టండి, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని దేవుడు వారితో మాట్లాడారు. హల్లెలూయా. వెంటనే వారు ఆ యొక్క జీవనాధారమైన వలలను విడిచిపెట్టి ఏస్తు క్రీస్తు ప్రభువారిని వెంబడించారండి. క్రీస్తుని వెంబడించారు, వారి జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. పేతురు ద్వారా అనేక అద్భుతాలు జరిగించాడు, పేతురు ద్వారా అనేక స్వస్థతలు జరిగించాడు. పేతురు ఒక ప్రసంగం చేయగా 3000 మంది మారిపోయే బలమైన పరిశుద్ధాత్మ స్థలంలో నింపబడి అన్య భాషలు మాట్లాడే గొప్ప ప్రార్థన వీరుడిగా మార్చాడు. చూడండి, ఎంత గొప్ప అదృష్టం దేవుడిచ్చాడు. దేవుని మాటకి మనం లోబడేవారిగా ఉండాలి. దేవుడు విడిచిపెట్టమన్నది మన జీవితంలో విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టేవారిగానే ఉంటే మన సమస్య నుంచి విడిపించబడతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం చూస్తున్న నీవు నీ జీవితంలో విడిచిపెట్టాల్సిన కార్యం ఏముందో, ఈ వాక్యం చూస్తున్న నీవు నీ జీవితంలో పాపం అనే అడ్డుగోళ్ళు ఏమై ఉన్నాయో వాటన్నిటినీ రాత్రి నువ్వు విడిచినట్లయితే దేవుడు నీ సమస్య నుంచి విడిపించి నేను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. నీ వ్యాధి నుండి విడిపించి దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు. నీ అప్పుల ఊబిలోంచి నిన్ను విడిపించి దేవుడు 10 మంది పెట్టెబిడ్డగా మార్చబోతున్నాడు. గొడ్రాలు అనే అవమానాన్ని తొలగించి దేవుడు సంతానానికి ఇవ్వబోతున్నాడు. సమస్యల కొలిమిలో ఆరోగ్యం చేత బాధపడుతున్న నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమ, ఈ వాక్యం వింటున్న ప్రేక్షకులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేనిది ఏమైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. దేవునికి బాధ కలిగించి గాయాలను రేపే క్రియ ఏవైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ కష్టాన్ని ఈరోజు నువ్వు అనుభవిస్తున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదు అంటే, ఎంత ప్రార్థన చేసినా నీ సమస్యకి విడుదల రావట్లేదు అంటే, నీకు దేవుడికి అని ఏవో పాపమని అడ్డుగోళ్ళు అడ్డుగా ఉన్నాయి కాబట్టి నీ సమస్య ఇంకా విడుదల రావట్లేదు. నువ్వు ప్రయత్నం చేయాలి, ఏంటి నా జీవితాన్ని ఇంకా ఇంత అంధకారమయంగా మారుస్తున్న సమస్య ఏముంది, ఇంతకాలం నేను ప్రార్థన చేసినా ఎందుకు నాకు విడుదల రావట్లేదు అని నీ ఆత్మ నువ్వు పరిశీలించుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలి. ఏమైతే నీ జీవితంలో విడిచిపెట్టాల్సిన కార్యం ఉందేమో, ఒకళ్ళ దొంగతనం చేస్తున్నావు, మోసం చేస్తున్నావేమో, ఎదుటి వ్యక్తిని బాధ పెడుతున్నావేమో, కానీ అటువంటి కార్యాలు నీలో ఏమైనా ఉంటే తీసివేయి. ఈ వాక్యం చూస్తున్న నీవు ఈరోజు విడుదల పొందుకోవాలి అంటే, ఈరోజు గొప్పగా ఆశీర్వదించబడాలి అంటే, ఈ వాక్యం చూస్తున్న నీవు అందరి వలె నీవు కూడా విడిపించబడి గొప్ప సాక్షి బిడ్డగా ఉండాలి అంటే, నీ జీవితంలో విడిచిపెట్టాల్సిన కార్యాన్ని రాత్రిని విడిచిపెట్టేయాలి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తుండగానే నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే, ఇంతకాలము దేవుడికి అడ్డుగా ఏమైతే పాపం అనే గోడలు నీలో ఉన్నాయో ఆ గోడలు ఈరోజు విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను కూడా దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసాం సమరేశ్రీ తన కొండను విడిచిపెట్టింది, తను గొప్పగా దీవించబడ్డది. గో యేసేపు తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తి దేశానికి 2వ రాజుగా మార్చాడు. ఎలీషా తన ఎడ్లను విడిచిపెట్టాడు, గొప్ప జనాంగం ముందు ప్రవక్తగా ప్రార్థన వీరుడిగా దేవుడు లేవనెత్తాడు. శిష్యులు వలలను విడిచిపెట్టారు, వలలను విడిచిపెట్టిన వారిని మనుషులు పట్టే జాలర్లుగా బలమైన ఆత్మతో నింపబడిన ప్రవక్తలాగా దేవుడు భక్తులుగా వారిని మార్చుకున్నాడు. ఈ వాక్యం చూస్తున్న నీవు కూడా వారి వలె గొప్పగా దీవించబడాలని వాసపడ్డట్లయితే నీ జీవితంలో విడవలసిన పాపాన్ని విడిచిపెట్టు, దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో నీ బిడ్డలందరినీ దీవించండి. విడిచిపెడితే నిన్ను విడిపించిన వాడిని నువ్వు మాట్లాడుతున్నావయ్యా. సమరేశ్రీ కొండను విడిచిపెట్టింది, తన పాపం నుంచి విడిపించి గొప్ప చేశావు. ఏసేపు వస్త్రాన్ని విడిచిపెట్టాడు, నీ కుమారుని గొప్పగా ఐగుప్తి దేశానికి 2వ రాజుగా మార్చావు. ఎలీషా ఎడ్లను విడిచిపెట్టాడు, గొప్ప ప్రవక్తగా మార్చావు. శిష్యులు వలలను విడిచిపెట్టారు, వారిని గొప్పవారిగా మార్చావు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఎంతమంది అయితే ఈరోజు వారి పాపాలను విడిచిపెడుతున్నారో,
వారిని ఎంతమంది అయితే ప్రభువా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ ఉండి ఒక తీర్మానం తీసుకొని ఈరోజు నుంచి మేము ఏ పాపము చేయము దేవునికి లోబడి ఉంటామని ఎంతమంది తీర్మానం తీసుకొని ప్రార్థనలు ఏకీభవించారు. వారి సమస్యలైన బలహీనతలు, రోగాలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, దుఃఖము, వేదన యేసు నామములో కొట్టివేయబడునుగాక అని ప్రవచిస్తున్నాను. పనిచేస్తున్న సాతాను, దురాత్మ, అంధకార, దయ్యపు, మాంత్రిక, చేతబడే శక్తులు యేసు రక్తములు ఇప్పుడే వాళ్ళ కుటుంబాల నుంచి కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయండి, సంతానం లేని సంతానం దయచేయండి ప్రభు, అవమానంలో ఉన్న వారికి ఘనతను దయచేయండి, శ్రమంలో ఉన్న వారికి విడుదలను దయచేయండి, దురాత్మ దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదలని దయచేయమని ప్రార్థిస్తున్నాను, నిరాశలో ఉన్న వారికి నూతన నిరీక్షణ కలగచేయండి. ఈ టీవీ ప్రోగ్రామ్ ఎంతమంది అయితే చూసి ఈ వాక్య ప్రకారము ఈ విన్న వాక్యాన్ని వారి హృదయాలు ఫలింపబెట్టి ప్రార్థిస్తున్నారో వారందరి గొప్పగా దీవించి మేలైన దీవెనలు వారి కుటుంబాలకు కుమ్మరించి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి అద్భుతాలు వారి జీవితాలు జరిగించి మేలుతో నింపమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, బ్రదర్ కె పాల్ ఎమ్మాన్యుయేల్, ఏషయ్య శక్తి అగ్ని పరిచర్యలు, రైస్ మిల్ వెనుక బజారు, మన్నా టీవీ ఆఫీస్ పక్కన, జిగేపేట రోడ్, చిల్లకల్లు, జిగేపేట మండలం, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 8125933167, 8341939364.